వెల్కమ్ టు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీన శ్రావణ అమావాస్య వస్తుంది. దీనిని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య శ్రావణ మాసంలో కలిసి రావడంతో ఎంతో శుభకరం. అలాగే దీనితో పాటు సూర్యగ్రహణం కూడా రాబోతుంది. అయితే ఈ అమావాస్య రోజు ఎటువంటి పని చేస్తే శుభయోగం కలిగి అదృష్టవంతులవుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కోసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీ రోజున శ్రావణ అమావాస్య. అలాగే ఈరోజు సూర్యగ్రహణం కూడా, కానీ ఇండియాలో మాత్రం కనిపించదు. అయితే ఈ సూర్యగ్రహణం యొక్క ఛాయలు మాత్రం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అమావాస్య అంటేనే పితృదేవులకు సంబంధించినటువంటి రోజు. అయితే సోమవతి అమావాస్య రోజు శివ ఆరాధనకు, పితృదేవతలకు ఆరాధనతో ఎంతో విశిష్టమైన రోజు కూడా. ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజు వ్రతాన్ని పాటించాలి. అలాగే మర్రి చెట్టు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ముఖ్యంగా ఈ మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించాలి. అలాగే గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్య నదులలో ఈ సోమవతి అమావాస్య రోజున, అంటే శ్రావణ అమావాస్య రోజున స్నానం ఆచరించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే పేదలకు అన్నదానం కూడా చేయాలి. ముఖ్యంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి, లేకుంటే లక్ష్మీదేవి యొక్క అదృష్టాన్ని పొందలేరు. అలాగే లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మీ ఇంట్లో నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అలాగే మీకు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ అమావాస్య రోజున కేవలం మధ్యాహ్న భోజనం చేసి రాత్రిపూట ఫలాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు వేరే ఆహారాన్ని ముట్టుకోకండి. అలాగే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ సోమవతి అమావాస్య రోజు పరమశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.